జగన్ ఖాతాలో ఈ సీటు ఖాయమట. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటైన నియోజకవర్గం ఇది. తెలుగుదేశం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి అతి తక్కువసార్లు గెలిచిన నియోజకవర్గం ఇది. విచిత్రం ఏంటంటే, కాంగ్రెస్ తర్వాత ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలిచింది. ఉప ఎన్నికల్లో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో మాత్రం విజయం సాధించలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించడం విశేషం. అదే శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గం. ధర్మాన ప్రసాదరావు కుటుంబానికి పట్టున్న నియోజకవర్గం ఇది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం నరసన్నపేట నియోజకవర్గంలో జరుగుతోంది. ఆయన ప్రయాణించిన జమ్ము జంక్షన్, టెక్కలిపాడు క్రాస్రోడ్స్, రావాడపేట, చిన్నదుగాం జంక్షన్, నారాయణ వలస, రాణా జంక్షన్, లింగాల వలసలో జగన్ పాదయాత్రకు మంచి స్పందన లభించింది. ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాస్ ఇక్కడ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ధర్మాన సోదరులకు ఈ ప్రాంతంలో పట్టు ఉన్నప్పటికీ గత ఎన్నికలలో కృష్ణదాస్ ఓటమి పాలయ్యారు. నరసన్నపేట నియోజకవర్గాన్ని పరిశీలిస్తే 1955లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగితే ఇక్కడ 6 సార్లు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన నాడు కూడా ఇక్కడ టీడీపీ ప్రభావం చూపించలేకపోయింది. 14 సార్లు జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 3 సార్లు మాత్రమే విజయం సాధించింది. 1989లోనూ ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి ఇక్కడ బోణీ కొట్టారు. 1999లోనూ ధర్మాన ప్రసాదరావు మరోసారి విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ, 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ధర్మాన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ ఇక్కడ గెలిచారు. తొలి 2 ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన కృష్ణదాస్ 2012లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి పైన కేవలం 4800 ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. వరుసగా 3 సార్లు విజయం సాధించిన కృష్ణదాస్ గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఈసారి గెలుపు తమదేనన్న ధీమాలో కృష్ణప్రసాద్ ఉన్నారు. జగన్ని నమ్ముకుని ఉండడంతో ఆయనకే టికెట్ ఖాయమన్నది దాదాపుగా తేలిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత్వం, ఈసారి అత్యధిక మెజారిటీతో గెలుస్తానన్న ధీమాలో ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. దీనికి తోడు జగన్ పాదయాత్ర కూడా జరుగుతుండటంతో తమకు అదనపు బలం చేకూరుతుందని, వైసీపీ ఖాతాలో ఈ సీటును ఖచ్చితంగా వేసుకోవచ్చునన్నది ఆ పార్టీ నేతల అంచనాగా ఉంది.